children, good morning. How you all are? Yes, children. Already in our previous class, we completed our number names up to 5. Yes. I hope you were prepared how to write in Hindi. Yes, children. Yes. Once I recall you, just we look at that identity check for it. The allow only the A number. We really recall this one, na? Okay. What it is? Letter is A. Good. A. How to write A number? Okay. Good. And what is this, children? Very good. T. What is this? T. This one. Punch. What is this, children? Okay, and this one, do. What is this? Do. A do P. Yes. Char. Okay. Okay, I write the remaining numbers here. Already you have written your numbers, yes? Jump. What is this, children? Jump. Number 6. What we call that? Ank. Even taro.
అంక ఇంగ్లీష్ లో అయితే నెంబర్స్ అంటారు, తెలుగులో అయితే నెంబర్స్. తెలుగులో ఏమంటారు అన్న? అంకెలు. ఓకే, సో ఈయన హిందీ వి కాల్ ఏ అంక. ఓకే చిల్డ్రన్, సో ఏ వన్ దో టూ తీన్ త్రీ చార్ ఫోర్ పాంచ్ ఫైవ్. ఎస్, వీ కంప్లీటెడ్ దీస్ నెంబర్స్ ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్. ఐ హోప్ యూ హావ్ ప్రాక్టీస్డ్. ఎందుకంటే నేను మీకు చెప్పాను ఆల్రెడీ మనకి 20 నెంబర్స్ వరకు ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ నెంబర్స్, ఐ మీన్ మ్యాథ్ నెంబర్స్, రోమన్ నెంబర్స్ వచ్చినప్పుడు, నేచురల్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ మనం చదవడం, ఐ మీన్ 20 తర్వాత 21 22 ఎండ్ ఆఫ్ ద నెంబర్ టెన్స్ ప్లేస్ మారగానే మళ్ళీ 30 31 32 లైక్ 30 31 40 41 చదువుతాం. బట్ నాట్ ఇన్ ఆల్ హిందీ, వీఆర్ నాట్ ఫాలోయింగ్ సేమ్ యాజ్, ఎందుకంటే ఒక్కొక్క నెంబర్ ఒక్కొక్క నేమ్ ఉంటుంది. అందుకే సో ఇక్కడ నెంబర్ నేమ్స్ హిందీలో ఉండే సింబల్స్ మారవు కానీ నెంబర్ నేమ్స్ మాత్రం మారుతాయి. లైక్ పేపర్ మీదే ఓకే సరే, మిగతా వాటిలో కూడా 1 2 3 అన్నట్టు మన హిందీలో కూడా ఉంటాయి, 20 వరకు కూడా అలాగే ఉంటాయి, బట్ నాట్ లైక్ యాజ్ ఆఫ్టర్ 20. కాబట్టి మీరు ఏ నెంబర్ కా నెంబర్ ఓ అప్పుడే నెంబర్సా అని మీరు అనుకోకుండా ఏ రోజు నెంబర్స్ అన్నారు ఆ రోజే మీరు ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నెంబర్ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి కమింగ్ క్లాసెస్ లో మీరు ఏదైనా ఒక ఇయర్ నుంచి చదవాలనుకోండి 1925 లేకపోతే 824 ఇలా ఏది చదవాలన్నా అసలు అదంతా కాదు, వచ్చి 24 చదవాలన్నప్పుడు 20 వచ్చింది కదా, 20 బీస్ అంటారు, 4 24 అంటారు, కాబట్టి బీస్ చార్ అని ఏం అలా ఉంటుంది, మనకి నెంబర్ చదవడం వేరే ఉంటుంది. సో యు ప్లీజ్ ప్రాక్టీస్ నెంబర్ నేమ్స్ అండ్ నెంబర్స్ ఇన్ హిందీ పర్ఫెక్ట్ చిల్డ్రన్. ఓకే, సో దిస్ వన్ చా సిక్స్ చూడండి, రివర్స్ త్రీ లా ఉంది. మీకు ఈ సింబల్స్ ఎందుకు చెప్తున్నానంటే సేమ్ నెంబర్స్ లా ఉన్నాయి కదా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా, బట్ డోంట్ కీప్ సింబల్స్ ఓన్లీ ఇన్ అవర్ మైండ్. జస్ట్ ఏంటంటే అర్జెంట్ టైమ్ లో గుర్తుంచుకోవడానికి కానీ కంటిన్యూగా ఇదే నెంబర్ ని ఫాలో అవ్వకుండా, సో మీరు గుర్తుంచుకోవాల్సింది చే అనగానే గుర్తు రావాల్సింది నెంబర్ నేమ్ కానీ రివర్స్ త్రీ రివర్స్ ఫోర్ ఎయిట్ నెంబర్ టూ లా ఉంది అని జస్ట్ మీ మైండ్ లో అనుకోవడం కోసం జస్ట్ సింబల్. ఓకే, సో దిస్ వన్ సా ఇది ఎలా ఉంది కదా, ఎస్ సిక్స్ లా ఉంది. కాకపోతే మనం జనరల్ అయితే మన నెంబర్ సిక్స్ మీద రాస్తాం, ఇది ఇక్కడ పైన రాస్తాం, కాకపోతే దిస్ వన్ కి ఇక్కడ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ సెవెన్ ఏ షేప్ లో ఉంది, సెవెన్ ఇది. అండ్ నెక్స్ట్ ఆర్ట్ ఎయిట్ ఏ షేప్ లో ఉంది, ఎల్ క్యాపిటల్ ఎల్. కాకపోతే మనం ఎల్ ని ఇలా రాస్తారు, మీరు కట్ అని ఇలా రాస్తారు, ఎస్ కర్వ్ గీయాలి. అండ్ నెక్స్ట్ నైన్, నైన్ కి మన సేమ్ యాజ్ నైన్ కాదు కదా, అవునా, మన నైన్ కి సింబల్ సక్తి పెట్టి ఇలా అంటారు, బట్ ఇక్కడ నైన్ కి వచ్చిన సక్తి పెట్టి రివర్స్ చేయాలి. ఓకే, ఇలాంటి చిన్న చిన్న గుర్తుంచుకోండి అంతే, బట్ టీచర్ కి గుర్తుంచుకోతే ఫాలో అయ్యామంటే ఓన్లీ బేసిక్ స్టార్ట్ మర్చిపోకుండా గుర్తుంచుకోవడం కోసం చిన్న సింబల్స్. ఓకే, సో వన్ పీక్ ఆఫ్ దీస్ స్మాల్ ఆర్ చూడగానే మనకి ఏ నెంబర్ గుర్తు రావాలి, ఫోర్. బాకీ కాదు ఫోర్ ఏంటి, చార్. ఓకే, సో దిస్ వన్ పాంచ్, గుడ్. బాకీ కాదు పాంచ్ ఏంటి, ఫైవ్. ఓకే, నేను మీకు చెప్పాను వన్ కి టూ కి చిన్న డిఫరెన్స్, ఇక్కడ ఎక్కడ వచ్చాను టెన్ ఆ ట్వంటీ టెన్ బికాస్ సర్కిల్ కంపల్సరీగా వన్ నెంబర్ ఉంటుంది హిందీలో, బట్ మన టూ నెంబర్ లో సర్కిల్ లేకుండా జస్ట్ ఇవ్వండి, సర్కిల్ ఇలా స్టార్ట్ అవుతుందని సర్కిల్ ఉంటుంది, సర్కిల్ కొంచెం పెయింట్ వేయండి, కొంచెం బెండ్ అయినా ఇట్ సీన్స్ యాజ్ వన్. కాబట్టి ఇది కొంచెం ఈ రెండు నెంబర్స్ రాసేటప్పుడు మీరు తేడా తెలుసుకుంటే కమింగ్ నెంబర్స్ లో నేను 20 21 మధ్య ఏమో 20 చెప్పాలనుకోండి, మీరు సపోజ్ ఇలా రాసేనుకోండి, నేను 25 చెప్పాను సపోజ్ 25 నేను ఇలా రాస్తే సో ఇట్ బికమ్స్ యాజ్ 25 or 15 yes. అందుకే సో డోంట్ బీ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ నెంబర్స్. ఓకే చిల్డ్రన్, అండ్ నెక్స్ట్ చ, వాట్ నేమ్ ఇట్ ఇస్ చ, విచ్ మాత్ర ఐ యూస్ ఇన్ ది చ, అహకి మాత్ర. టీచర్ మళ్ళీ మాత్ర చెప్తున్నారు, ఎస్ మొన్న మీకు మాత్ర చెప్పినప్పుడు అక్కడ సింబల్స్ మేము మర్చిపోయారు కదా, అందుకే ప్రతి లెటర్ మనం చదివేటప్పుడు అక్కడ ఏ మాత్ర పెట్టారు లేకపోతే ఏ ఆంతాక్షరం పెట్టారు
అనుకుంటూ చదువుకుంటే ఒక్కసారి మీరు కష్టపడి మాకు ఇంత ఉంది మాకు రావట్లే అనుకుంటా ఆ మాత్రాన్ని గుర్తుంచుకొని ఉంటే ఈ లెటర్ పక్కన అది ప్రజెంట్ చేసినప్పుడు ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుందో తెలుస్తుంది. సో చ ఆహాకి మాత్ర చ సపోజ్ నేను ట ఆహాకి మాత్ర పెడతా ఎలా చూడాలి ట మ ఆహాకి మాత్ర మ న ఆహాకి మాత్ర న ఇవన్నీ ఏ మాత్ర అయినా ఆ లెటర్ లో ప్రజెంట్ చేసినప్పుడు సారీ సౌండ్ ఎలా ప్రొనౌన్స్ అవుతుందో అది మాత్రమే మారుతుంది. కానీ మాత్రాన్ని మనం ప్రజెంట్ చేసినప్పుడు వచ్చే వాయిస్ లో లెటర్ లెటర్ కి ఏం తేడా ఉంది ఓకేనా. సో ఇది చ అనుకున్నాం కాబట్టి మీ బాడీ డాస్ చ అంటే కాదు చ అని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మీ అహాని కలకలేదు అనుకోండి చ అవుతుంది. చ అంటే సెకండ్ లెటర్ ఆఫ్ చ అవుతుంది. ఎస్ సో దిస్ ఇస్ చ అండ్ నెక్స్ట్ సా లెటర్ ఇస్ స విచ్ మాత్ర ఐ ప్రెజెంట్ ఇన్ స ఆ కి మాత్ర సో ఇట్ బికమ్స్ సా అండ్ నెక్స్ట్ ట సాద్. Am I using any matra near ta children? No. So we pronounce as sa. And next, ah. Which letter is this? Ah. And next one, t. Ard. It is pretty ranger letter. We don't use any matra. Ega chadana chepan. M. N. G. Ante gani. Ga. Ga. Nya. మాత్రా. What is this? ఆ కి మాత్రా.
की मात्रा, ई की मात्रा, उ की मात्रा, ऊ की मात्रा, रु की मात्रा, ए की मात्रा, आई की मात्रा, ओ की मात्रा, औ की मात्रा, చూసారా అవుట్ కి మాత్ర సింపుల్ చూసారానా ఎస్ ఇవండి నా దగ్గర ఉన్న అవుట్ కి మాత్ర సింబల్ ని ప్రజెంట్ చేశా అది అక్కడ ఏ సింబల్ ఇది అవు కాబట్టి ఇక్కడ అవు రాశాను నాకి అవుట్ కి మాత్ర ఏమవుతుంది నాలో అవుట్ కి మాత్రని ప్రజెంట్ చేశాం అనుకోండి ఏమవుతుంది నౌ అదే మా అయితే మౌ లా అయితే లౌ టా అయితే టౌ బా అయితే వౌ అంటే ఈ మాత్ర ప్రెజెంట్ చేసేటప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ అయితే ఏదైతే ఉందో ప్రతి లెటర్కి అదే వస్తుంది కానీ లెటర్ సౌండ్ మాత్రం అవునా ఎస్ అవు కి మాత్ర అహ కి మాత్ర ఓకే ఆ కి మాత్ర మనం ఈ సింబల్ ని ఇప్పుడు ప్రెజెంట్ గా ఈ 6 టు 10 నంబర్స్ లో ఎక్కడెక్కడ పెట్టాం yes ఇది కొంచెం చూడండి సాకి ఆకి మాత్ర పెట్టా ఉండాలనా ఆకి మాత్ర yes అప్పుడు ఏమైంది సా అయింది ఇంకోటి ఆ లెటరే ఉంది మనకి ఇక్కడ చూసారా ఆ లెటర్ ఆకి మాత్రమే మనం ఎక్కడ ప్రజెంటింగ్ ఒక చోట అయితే యూస్ చేసాం ఎలా ప్రొనౌన్ చేసాం సాకి ఆకి మాత్ర సా కాకి ఆకి మాత్ర కా డాకి ఆకి మాత్ర డా అంటే మీరు చదివేటప్పుడున అది రాసేటప్పుడు నోటితో మీరు పలకాలి ఏదో అక్కడ ఇక్కడ రాసేసాను అనుకోండి రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది నేను చెప్పేటప్పుడు మీకు వచ్చినట్టే ఉంటుంది ప్రాక్టీస్ చేస్తే మిస్ అవుతుంది సో ప్రాక్టీస్ చేయడం కూడా మౌత్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేస్తూ రాస్తూ ప్రాక్టీస్ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఈకి మాత్ర వి డిడ్ నాట్ యూస్ ఎనీ వేర్ హియర్ రైట్ సో ఇక్కడ ఏ యూస్ చేయలేదు ఈకి మాత్ర వాట్ ఇస్ దిస్ ఈకి మాత్ర జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా మాత్ర సంబంధించి ఇదిగోండి కి అవునా మీ అన్నారనుకోండి మా రాసి ఈకి మాత్ర పెట్టాలి ఒకవేళ నీ అన్నారనుకోండి నా రాసి ఈకి మాత్ర ఈకి మాత్ర కన్ఫ్యూజ్ అవ్వదు బేటా ఎందుకంటే రెగ్యులర్ గా మీ వర్క్ షీట్స్ లో ఈకి మాత్ర ఇది పెట్టాలా అది పెట్టాలా దీన్ని తీసుకుని ఈ గేట ఎంత పెద్ద పడుతున్నారు నో బేటా జస్ట్ ఈ ఎఫ్ షేప్ లోనే ఉంది జస్ట్ అబ్జర్వ్ ఓకే అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి రాసిందంటే ఈకి మాత్ర ఈకి మాత్ర చూడండి సపోజ్ సేమ్ కీ అన్నాను ఈ ఈ ఓకే నెక్స్ట్ గీ అన్న గీ ఓకే లెటర్ రాయాలి ముందు లెటర్ ఎంత రాయండి ఇది ఆల్రెడీ గీ ఉంది కదా ఇంకా నేను గీత పెట్టక్కర్ల ఈకి మాత్ర నో నో రాంగ్ లెటర్ ఇది గ ఇది గ ఇప్పుడు మనం ఈకి మాత్ర ప్రజెంట్ చేయాలి ఇవ్వండి ఈకి మాత్ర రివర్స్ ఎఫ్ లో ఉందా లేదా ఎస్ ఓకే చిల్డ్రన్ సపోజ్ ద డి అన్నారనుకోండి డి నేను అక్కడ ఈకి మాత్ర అంటున్నానా ఈకి మాత్ర అంటున్నాను కూడా చూసుకోవాలి ఎస్ డి ఇవి ఎందుకు రికాల్ చేస్తున్నానంటే మీరు ఇవి రాసినప్పుడు దీన్ని చదవడం రావాలి ఇదే కాదు ఏ వర్డ్స్ చదవాలన్నా యూజ్ ఆఫ్ మాత్ర ప్రజెంట్ అంటే మాత్ర నెక్స్ట్ ఇంకా ఆదాక్షర్ కూడా ఉంది ఇవే రావాలేదు మీరు ఇంకా కంటిన్యూ అవుతున్నారు అంటే ఆదాక్షర్ ఇంకా కొన్ని టచ్ చేసాం సో నెక్స్ట్ ఆదాక్షర్కి ఏంటంటే ఇది పర్ఫెక్ట్ అయిపోవాలి ఓకే సో డి లేదు సపోజ్ మీరు రాయాలి మీ ఐ మీన్ మీ నా లో మీ రైట్ మా ఈకి మాత్ర ఎలా పెట్టాలి ఎస్ ఈకి మాత్ర క్లియర్ గుడ్ నెక్స్ట్ మీరు మాత్ర రాసి లెటర్ రాసి ఇక్కడ మాత్రమే ప్రజెంట్ చేస్తే ఐ హోప్ సో యు ఆర్ నాట్ కన్ఫ్యూజింగ్ ఎస్ సింపుల్ అలా కాకుండా మీరు ఏదో లెటర్ ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇలా పెట్టారనుకోండి అది అసలు ఈకి మాత్ర కాక ఈకి మాత్ర కాక రాంగ్ నెక్స్ట్
ఊకి మాత్రం చూడండి ఊ ఎలా ఉంటుంది ఇదిగోండి ఊ ఊ yes ఊ షేప్ ఎలా ఉందో ద సేమ్ ఆ మాత్రా కూడా అలాగే ఉంటుంది క్లియర్ కదా ఎందుకు తెలుసా మీరు ఈ ఊకి మాత్రాన్ని ఊకి మాత్రాన్ని ఇటు చేస్తున్నారు కదా అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఒకసారి గుర్తుంచుకోండి ఊ ఊ ఎలా ఉంది ఇమాజిన్ చేసుకుని ఆ లెటర్ లో కింద ఉన్న ఆ నెక్స్ట్ అంటే ఊ లెటర్ లో కింద ఉన్న పార్ట్ ఏ షేప్ లో ఉందో అదే షేప్ లో మీరు ఊ నేను ఊ అంటే కాకి రాసి ఊ ఊకి మాత్ర ఇలా ఉంటుందని మీరు ఒకసారి మీరు రికాల్ చేసుకోండి సపోజ్ నేను గు అంటారు మర్చిపోతే కదా సో డోంట్ బి కన్ఫ్యూజ్ లైక్ దట్
come back to practice your basic of Vartamana, Matraye, next to Bharatale. In mood was that? Yes. Man, in the A mantra, since it's a more students. Ahaki mantra, Ahaki mantra. Then in Matraye, present to the Rupi, who I mean, the Rupi mantra, but Matra explains. Mali A mantra, next class explains. By teacher, you put a mapachura. Of course, we already checked that. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ రెండు పడండి అన్ని మాత్రాస్ ఒక రోజు చెప్పానుకోండి మళ్ళీ బ్యాక్ అయిపోయింది సబ్జెక్ట్ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో నేను చెప్పండి అట్ ప్రెసెంట్ రూకీ మాత్ర వరకు ఏవైతే వర్డ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ప్యాసేజెస్ ఏదైనా చిన్న చిన్న 2-3 ప్యాసేజ్ ఇచ్చి ఆ 2-3 ప్యాసేజెస్ లో ఒక ప్యాసేజ్ నుంచి రూకీ మాత్ర ఇంకో ప్యాసేజ్ నుంచి రూకీ మాత్ర లేకపోతే ఆకి మాత్ర వర్డ్స్ నేను ఫైండ్ అవుట్ చేయమంటే మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేస్తే ఓకే యూ హావ్ ఐడియా అని రూకీ రూకీ మాత్ర డిఫరెన్షియేషన్ తెలిసిన నాకు కొంచెం తెలుస్తుంది అండ్ నెక్స్ట్ యూ టు రైట్ ఇన్ ద వర్క్ షీట్ ఇఫ్ ఐ గివ్ దట్ టు రైట్ ఫైండ్ అవుట్ ద వర్డ్స్ ఆకి మాత్ర వర్డ్స్ అని అనుకోండి ఆకి మాత్రకి సంబంధించింది రామ్ రాజు నాట్ ఓన్లీ నేమ్స్ అబ్బే కాకుండా మాన తాన ఓకే సో వాట్ ఎవర్ ఆమ్ ఆకి మాత్ర వర్డ్ ఆకి మాత్ర రెండు ఉన్నాయి అందులో రైట్ సో ఆమ్ ఇంకా ఏముంది నా నా అంటే నా రాసి ఆకి మాత్ర రాస్తున్నా మా నా అలా ఎక్కడెక్కడో మాత్ర కాకుండా ఫస్ట్ మీరు ఆకి మాత్ర వర్డ్స్ ఏమేమి ఉన్నాయి రీకాల్ చేసుకోండి లేకపోతే ప్రీవియస్ బుక్స్ లో ఒక ప్యాసేజ్ చూసుకోండి ఆ ప్యాసేజ్ లో ఏమైనా ఉన్నాయా అలా వెతుకుతూ ప్రాక్టీస్ చేస్తూ ఆ మాత్రాన్ని మనం ఎక్కడ ఉన్నా ఐడెంటిఫై చేసుకుని వస్తే దెన్ యూ మేక్ ఇట్ పర్ఫెక్ట్ ఎస్ సిల్డర్ ఆ సిల్బస్ ఈ నెంబర్స్ ఇచ్చి ప్రాక్టీస్ అవ్వాలి ఆల్రెడీ మీకు థర్డ్ క్లాస్ వచ్చాను మళ్ళీ వీటికోసం మీకు క్లాస్ ఇంకా మీకు ఎక్కువ సేపు టైం వేస్ట్ చేసుకుంటే మీ క్లాసెస్ వెనక పడతాయి కాబట్టి కమ్ బ్యాక్ టు విత్ యువర్ సిల్బస్ యాజ్ వెల్ యాజ్ యువర్ ఒకసారి ప్రీవియస్ క్లాస్ మీకు రీకాల్ చేసా ఎస్ చిల్డ్రన్ సో ఈ ఐడెంటిఫికేషన్ నేను మీకు మేబీ నేను చెప్పాను నెక్స్ట్ క్లాస్ ఐడెంటిఫికేషన్ తీసుకుంటాను హోప్ నెక్స్ట్ క్లాస్ లో కంపల్సరీ ఐడెంటిఫికేషన్ సో టీచర్ యూ ప్లీజ్ ప్రిపేర్ పర్ఫెక్ట్లీ ఎస్ చిల్డ్రన్ What is this? Cha. Six. Saat. Seven. Aath. Eight. Nau. Nine. Das. Ten. If you have with you these mantras, need not to write children, just I explain you. If you did not have with you, yes, you please copy it. And secondly, children, come back to read. I hope in your previous book you have 5 numbers, right? Keep the finger when I am reading you. Where now I am reading children, please follow me. Okay? Ank. Numbers. Egg. Bun, door, two, team, three, char, four, punch. Six. Seven. Seven. Eight. Eight. Now. Nine. Thus. ఇంకా క్లాస్ స్టార్ట్ అయినప్పుడు పర్ఫెక్ట్ అవుదాంలే అనడానికి క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి కదా
సో ఇంకెప్పటికో పర్ఫెక్ట్ అంటే అకడమిక్ సగం అయిపోతుంది మనకు అప్పుడే. సో అది క్లాస్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడప్పుడు వద్దాం, బట్ స్టార్ట్ అయ్యేంత వరకు జరగాల్సిన సిలబస్ ఏదైతే జరుగుతుందో వాటిలో అన్ని సబ్జెక్ట్స్ లో యూ బెటర్ టు గో త్రూ పర్ఫెక్ట్ చిల్డ్రన్. హోప్ యు ఆర్ డూయింగ్ బెస్ట్ బై చిల్డ్రన్.